ఎందుకు మీరు అబద్ధాలు చెప్పారు నీ గురించే నా గురించా అవును మా నాన్నగారు తన సంగీతానికి నన్ను వారసును చేద్దాం అనుకున్నారు కానీ ఆయనకి నా సంగీతంలో ఆత్రుత కంటే ఆవేశమే కనిపించింది అందుకే నన్ను పోలీస్ ఆఫీస్ నుంచి చేశారు ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎంతో మంది పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు కానీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అదొక హాబీలా ఫీల్ అయ్యేవారు కానీ నువ్వు వచ్చిన తర్వాత తన సంగీతానికి ఒక సరైన వారసురాలు దొరికిందని ఎంతో సంతోషపడేవారు అలాంటిది నువ్వే నన్ను షూట్ చేసిన సంగతి ఆయనకి తెలిస్తే నీ మీద నేర్పరచుకున్న మంచి అభిప్రాయాన్ని నేను చెడగొట్టినాను అవుతాను అందుకే ఈ నిజం ఆయనకి చెప్పలేదు ఈ నిజం మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను క్షమిస్తారన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే ముందు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా ఆలోచిస్తారు తర్వాత ఒక తండ్రిగా బాధపడతారు